హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో పిల్లలకి నచ్చే ఎంతో హెల్తీ అయినా ఎంతో ఈజీగా చాలా అంటే చాలా తొందరగా మనం లంచ్ బాక్స్కి ఇవ్వాలి అనుకుంటే ఇలా ఈ టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ని ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే నేను బాస్మతి రైస్ని 2 కప్స్ అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో మామూలుగా మనం తింటున్న రైస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా వాటర్లో ముందుగానే మనం నానపెట్టుకోవాలి. ఆ విధంగా 2 ఉల్లగడ్డ, 2 క్యాప్సికం, 2 క్యారెట్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు కూడా మనం 4 to 5 అయితే కట్ చేసుకొని పొడవుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను డైరెక్ట్గా కుక్కర్లో అయితే చేస్తున్నానండి. మనం కరెక్ట్గా మెజర్మెంట్తో చేసుకున్నామంటే పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగా వస్తుందండి. సో అందుకని మనకి తొందరగా కూడా అయిపోతుంది కదా. సో అందుకని కుక్కర్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసుకొని ఆ తర్వాత హోల్ స్పైసెస్ అండి, పట్ట, లవంగం, షాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు ఇలా అన్ని కూడా వేసుకొని ఇవి 1-2 సెకండ్స్ వరకు బాగా వేగిన తర్వాత మనం ఆనియన్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. పెద్ద సైజ్ అయితే మనము 2 తీసుకోవాలి, చిన్న సైజ్ అయితే 3 తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆ తర్వాత జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ని అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. చిన్న స్పూన్ అయితే 1.5 టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మనమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో 1 by 1 వేసుకొని మనం అలానే కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి. ఇవి ఆయిల్లోనే మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. సో దాదాపుగా ఇలా మనం అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని 1-3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో మనం మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, సాల్ట్ను కూడా మనం యాడ్ చేసిన తర్వాత ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం 1 కప్పు వరకు కాన్ అయితే తీసుకున్నాం కదండి, మనం ఇలా చిన్న సైజ్ కప్పు కాన్ అయితే తీసుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ కాన్ కూడా మనకి పూర్తిగా ఈ ఆయిల్లోనే 1-2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లోనే కుక్కోవాలి, ఇది తొందరగానే కుక్ అయిపోతుంది. స్వీట్ కార్న్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని, మనం బాస్మతి రైస్ కాబట్టి 1.5 కప్ అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 1 కప్ ఆఫ్ రైస్కి, బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలా లేదు మామూలు రైస్ అయితే కనుక 1 కప్కి 2 కప్స్ వరకు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే చూసుకొని మనం కుక్కర్ మూతను అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం 2 నుండి 3 విజిల్ అయితే వదులుకుంటే సరిపోతుందండి. నేనైతే 2 విజిల్ వదిలానమాట, ఎందుకంటే బాస్మతి రైస్ కనుక చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, కుక్ అయిపోయింది. సో ఎంతో ఎమ్మీ అయినా ఎంతో టేస్టీ అయినా అది కూడా చాలా ఫాస్ట్గా చేసే హెల్దీ అయినా మనకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో చూస్తున్నారు కదా, పక్క కొలతలతో కనుక మనం చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో మనకు ఈ హెల్దీ అయినా వెజిటేబుల్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటూ నేను ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే అప్పుడే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.